మళ్ళీ వచ్చేసాను. మీరంతా జాగ్రత్తగా కూర్చోండి. ఈరోజు సండే స్కూల్ ఒక పాట పాడుకొని స్టార్ట్ చేసుకుందాం. చిన్న పిల్లలం మేము, చిన్న పిల్లలం ఇసయ్యలో మేము బలవంతులం. చిన్న పిల్లలం మేము, చిన్న పిల్లలం ఇసయ్యలో మేము బలవంతులం. సాతాను ఊబిలో చిక్కకుండా యేసు మమ్ము మార్గమందు నడిపించును. సాతాను ఊబిలో చిక్కకుండా యేసు మమ్ము మార్గమందు నడిపించును. చిన్న పిల్లలం మేము, చిన్న పిల్లలం యేసయ్యలో మేము బలవంతులం. చిన్న పిల్లలం మేము, చిన్న పిల్లలం యేసయ్యలో మేము బలవంతులం. శోధనలో మేము పడిపోకుండా యేసు మాకు శక్తినిచ్చి నడిపించును. శోధనలో మేము పడిపోకుండా యేసు మాకు శక్తినిచ్చి నడిపించును. చిన్న పిల్లలం మేము, చిన్న పిల్లలం యేసయ్యలో మేము బలవంతులం. చిన్న పిల్లలం మేము, చిన్న పిల్లలం యేసయ్యలో మేము బలవంతులం. సాతాను బాణములు తగులకుండా విశ్వాస డాలుతో కాపాడును. సాతాను బాణములు తగులకుండా విశ్వాస డాలుతో కాపాడును. చిన్న పిల్లలం మేము, చిన్న పిల్లలం యేసయ్యలో మేము బలవంతులం. చిన్న పిల్లలం మేము, చిన్న పిల్లలం యేసయ్యలో మేము బలవంతులం. సాతాను ఊబిలో చిక్కకుండా యేసు మమ్ము మార్గమందు నడిపించును. సాతాను ఊబిలో చిక్కకుండా యేసు మమ్ము మార్గమందు నడిపించును. చిన్న పిల్లలం మేము, చిన్న పిల్లలం యేసయ్యలో మేము బలవంతులం. చిన్న పిల్లలం మేము, చిన్న పిల్లలం యేసయ్యలో మేము బలవంతులం. హాయ్ పిల్లలు, బాగున్నారా? మరొకసారి ఈ ఆదివారం సండే స్కూల్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు బిలాము అనేటువంటి ఒక ప్రవక్త గురించి మనం నేర్చుకుందాం. ప్రవక్త అంటే దేవుని యొక్క మాటల్ని మనుషులకు తెలియజేసేవాడు. అలాగే కొన్నిసార్లు దేవుడు ఏదైనా మనుషులను వారి పాపాలను బట్టి శిక్షించాలనుకుంటే ప్రవక్త ద్వారా మనుషులకు తెలియజేసేవాడు. మనుషులు ఆ మాటలు విని మార్పు చెంది దేవుణ్ణి క్షమించమని అడిగితే దేవుడు వాళ్ళని క్షమించేవాడు. అంటే మనుషులను మంచి మార్గంలో పెట్టవలసిన వాడు ప్రవక్త. అయితే ఈ బిలాము ప్రవక్త ఎటువంటి వాడో మనం ఒకసారి ఈ కథ వింటే మనకు తెలుస్తుంది. బైబిల్లో నిజంగా జరిగినటువంటి సంఘటన. ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు వాగ్దాన దేశంలోనికి నడిపించేటప్పుడు వారు అరణ్యమంతా కూడా దాటుకుంటూ అనేక మంది జనాంగాలను జయిస్తూ వస్తున్నారంట. అయితే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి బాలాకు అనేటువంటి రాజుకు ఇస్రాయేల్ ప్రజలు ఇంతకుముందు చేసిన గొప్ప గొప్ప కార్యాలు, వారి దేవుడైన యెహోవా చేసినటువంటి గొప్ప కార్యాలు ఆయన ముందుగానే విన్నాడు కాబట్టి ఆయనకు చాలా భయం పుట్టిందంట. వామ్మో, ఈ ప్రజలందరూ కూడా వచ్చి మా దేశం మీద పడితే మమ్మల్ని అందరిని కూడా సర్వనాశనం చేసేస్తారు, అయ్యో బాబోయ్ ఎలాగా అని ఆలోచించాడంట. వాళ్ళ వెనకాల ఎవరున్నారు అని ఆలోచిస్తే యెహోవా దేవుడు గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు అని తెలుసుకొని ఏం చేశాడంటే బాలాకు బాగా ఆలోచించి వీళ్ళ పట్ల దేవుడు చాలా ప్రేమ కలిగి ఉన్నాడు, వీళ్ళని దేవుడు దీవిస్తున్నాడు, అందుకే వీళ్ళకి ఇన్ని జయాలు వస్తున్నాయి అని బాలాకు గ్రహించి చాలా ఆలోచన చేసి ఇదిగో ఇక్కడ మనకు తెలిసిన బిలాము అనేటువంటి యెహోవా ప్రవక్త ఉన్నాడు, అతన్ని పిలిపించి అతని చేత ఇశ్రాయేలు ప్రజలను శపించేలాగా చేద్దామని ఆలోచన చేశాడంట. ఆలోచన చేసి చాలా డబ్బులు ఇచ్చి ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఉద్యోగస్తులందరినీ పంపించాడంట బిలాము దగ్గరికి. వాళ్ళందరూ బిలాము దగ్గరికి ఈ బహుమతులన్నీ తీసుకొని వచ్చి చెప్తున్నారంట, బిలాము గారు, బిలాము గారు, బాలాకు రాజు గారు మిమ్మల్ని పిలుస్తున్నారండి అన్నారంట. ఎందుకు
ఎందుకయ్యా రాజుగారు ఎందుకు పిలుస్తున్నారు అంటే, మీరు యెహోవా ప్రవక్త కదా, మరి ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చి మన దేశం మీద పడుతున్నారండి, వాళ్ళని మీరు శపించాలంట, మీరు శపిస్తే వాళ్ళందరూ ఓడిపోతారు కదా, మీరు దీవించిన వారు దీవించబడతారని, మీరు శపించిన వారు శపించబడతారని బాలాకు రాజు నమ్ముతున్నాడు కాబట్టి మిమ్మల్ని పిలుస్తున్నాడండి వచ్చి వాళ్ళని శపించమని అని బిలాము ప్రవక్తతో వాళ్ళందరూ చెప్పారంట. చెప్పినప్పుడు బిలాము ప్రవక్త సరే నా దేవుణ్ణి ఒకసారి అడుగుతాను ఉండండి అని చెప్పేసి యెహోవా దేవునికి ప్రార్థన చేస్తే యెహోవా దేవుడు చెప్పాడంట, నో, ఆ ప్రజలను నువ్వు శపించడానికి వీల్లేదు, ఆ ప్రజలు నేను దీవించాను, ఈ ప్రాంతమంతా కూడా ఆ ప్రజలకు ఇవ్వడానికే నేను వారిని పిలుస్తున్నాను అని ఇక్కడ తీసుకొని వచ్చాను అని చెప్తే అప్పుడు బిలాము సరే ప్రభువా నేను వెళ్ళనులే అన్నాడంట అని వచ్చినటువంటి అధికారులకు చెప్పాడంట, నోనో మా దేవుడు అలా చేయొద్దని చెప్పాడు, వాళ్ళని శపించొద్దని చెప్పాడు, మీరు వెళ్ళిపోయి బాలాకు రాజుకు చెప్పండి అంటే వాళ్ళు తిరిగి వెళ్ళి రాజుగారు వేర్ సారీ రాజుగారు ప్రవక్త రానంటున్నాడు రాజుగారు, ఇప్పుడు ఏం చేద్దాం రాజుగారు అని వాళ్ళు చెప్పారంట. బాలాకు చాలా బాధేసిందంట, అయ్యో ఇప్పుడు బిలాము వచ్చి శపించకపోతే ఈ ప్రజలందరూ మమ్మల్ని నాశనం చేసేస్తారు ఎలాగూ అని ఆలోచించడం మొదలుపెట్టాడంట. ఆలోచించి సరే ఒక పని చేద్దాం, ఇంకా ఎక్కువగా డబ్బుని తీసుకొని వెళ్ళండి, ఇంకా ఎక్కువ బంగారం తీసుకొని వెళ్ళండి, ఇంకా ఎక్కువ బహుమతులు తీసుకొని వెళ్ళండి, ఇంకా పెద్ద పెద్ద అధికారులు ఇప్పుడు వెళ్ళిన వారి కంటే గొప్ప అధికారులు వెళ్ళండి, వెళ్ళి మళ్ళొక్కసారి అడగండి అని చెప్తే వాళ్ళందరూ అలాగే చేసి బిలాము దగ్గరికి వచ్చారంట. బిలాము ఏం చేశాడు, వాళ్ళందరిని చూశాడంట, అబ్బా పెద్ద పెద్దోళ్ళందరూ వచ్చారు నా దగ్గరికి, చాలా డబ్బు తీసుకొని వచ్చారు, ముందేమన్నాడు తెలుసా, ఇంటి నిండా బంగారం ఇచ్చినా సరే నేను అసలు అలాంటి పని చేయనన్నాడు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఏమనుకున్నాడు, సరేలే ఉండండి మా దేవుణ్ణి అడుగుతానని ప్రార్థన చేశాడంట. యెహోవా దేవా మరే బాలాకు నన్ను పిలుస్తున్నాడు నీ ప్రజలందరిని శపించమని వెళ్ళమంటావా అని అడిగాడంట. అడిగితే యెహోవా దేవుడి కోపం వచ్చింది కానీ ఏం చేశాడంటే, సరే ఇన్నిసార్లు అడుగుతున్నాడు కదా వద్దని చెప్పినా సరే అడుగుతున్నాడు కదా, మీరు కూడా పిల్లలు మమ్మీ వద్దన్నప్పుడు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు కదా, చాలా బాధ అనిపిస్తుంది కదా మమ్మీకి. దేవుడికి కూడా చాలా బాధ అనిపించి సరేలే వీడిని పంపిద్దామని చెప్పేసి సరే బిలాము నువ్వు అడుగుతున్నావు కదా వెళ్ళు, కానీ నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టే చెప్పాలి, నేను చెప్పింది చెప్పకుండా మరొక విషయాన్ని నువ్వు చెప్పకూడదు అన్నాడంట దేవుడు. అప్పుడు బిలాము ఆహా దేవుడు నన్ను పంపిస్తున్నాడు నేను వెళ్ళొచ్చు బోళ్ళని బహుమానాలు తెచ్చుకోవచ్చు అనుకున్నాడు ఏంటో, సరే మరి బయలుదేరాడంట. ఆ రోజుల్లో మరి ఏముండేది, బైకులు ఉండేవి కాదు కదా, కార్లు ఉండేవి కాదు కదా, ఏముండేవి చెప్పండి, గాడిదలు ఉండేవి కాబట్టి గాడిదెక్కి ఆయన వెళ్తూ ఉన్నాడంట. వీళ్ళు వెంటబడి వెళ్తూ ఉంటే ఆ దారిలో పడి వెళ్తూ ఉంటే ఆ గాడిద ఏం చేసిందంటే కొంతసేపటికి ఆ పొలంలో పడి వెళ్తుందంట. మళ్ళీ కొంతసేపటికి ఒక రెండు ద్రాక్ష తోటలకి గోడ ఉంటే ఆ రెండు గోడల మధ్య ఆ యొక్క గాడిద వెళ్తూ ఉందంట. వెళ్తూ ఉంటే సడన్గా ఏం చేసిందంటే ఆ గాడిద ముందుకెళ్ళలేదంట, ఆ గాడిద ముందుకెళ్ళకుండా అక్కడే ఆగిపోతుందంట. ఏ నడువు తొందరగా వెళ్ళాలి రాజుగారు పిలిచారు అని చెప్పేసి కరబెట్టి పటా పటామని కొడుతున్నాడంట. ఆ గాడిద ఏం చేస్తుందంటే ఇలాగ వాలిపోతుందంట. వాలిపోతుంటే ఏమైందో తెలుసా, ఈ ప్రవక్త కాలు గోడకి ఆ యొక్క గాడిదకి మధ్యలో నలిగిపోతుంటే కింద పడిపోయాడంట. ఇక కోపం వచ్చి మూడోసార్లు కొట్టాడంట కొడితే. అప్పుడు దేవుడు ఆ గాడిదకి మాట్లాడే శక్తినిచ్చాడంట పిల్లలు. గాడిదకి మాట్లాడే శక్తిని ఇస్తే గాడిద నోరు తెరిచి చెప్తుందంట, ఎందుకయ్యా నన్ను కొడుతున్నావు, నిన్ను చాలాసార్లు మోసాను కదా, ఎన్నో ప్లేసెస్కి తీసుకెళ్ళాను కదా, ఎప్పుడు ఇలా చేయలేదు కదా, ఎందుకు కొడుతున్నావు, నీకేం అర్థం కావట్లేదా అన్నప్పుడు దేవుడు బిలాము కళ్ళు తెరిస్తే ఎదురుగా ఖడ్గము దూసి దేవుని దూత ఇలాగ నిలబడి ఉన్నాడంట. అందుకే ఎటు వెళ్ళడానికి సందు లేక ఏం చేయాలో అర్థం కాక ముందు దేవుని దూత ఖడ్గం దూసున్నసరికి గాడిదకి భయం వేసి అలాగా ప్రవర్తించింది. అప్పుడు బిలాము అయ్యా దేవా ఏంటి ప్రభు అని అడిగితే ఇదిగో నిన్ను వద్దన్నా చెప్పినా సరే నువ్వు వెళ్తున్నావు కదా, నేను వద్దన్న పని నువ్వు చేస్తున్నావు కదా, అందుకే నాకు చాలా కోపం వచ్చింది, అసలు ఈ గాడిద కానీ అడ్డం రాకపోతే నేను చంపేసేవాడినే అని యెహోవా దూత ఆ సమయంలో బిలాముతో చెప్పాడంట. పిల్లలు దేవునికి ఇష్టమైనటువంటి పనిని చేయకుండా దేవుడు వద్దన్నా సరే దేవా చేయమంటావా 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 అంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, చేయమంటాడు. ఎందుకో తెలుసా, చేసుకో నీ ఇష్టం చేసుకో, నువ్వు లాస్ అయిపోతావు చేసుకో, నువ్వు అబద్ధాలు ఆడొద్దన్నా ఆడుతున్నావు, దొంగతనాలు చేయొద్దంటే చేస్తున్నావు, మళ్ళీ మళ్ళీ అదే చేస్తున్నావు కదా, నీకే నష్టం వస్తుందని దేవుడు మనల్ని వదిలేస్తాడు. బిలాముని అలాగే వదిలేస్తే బిలాము కాలు నలిగిపోయింది ఆ టైంలో, చచ్చిపోవలసిన వాడు కానీ దేవుడు
దయగలిగిన వాడు కాబట్టి సరే బిలాము నిన్ను చంపకుండా పంపిస్తున్నాను, సరే నువ్వు వెళ్ళు వాళ్ళతో వెళ్ళి నువ్వు దీవించు నువ్వు చెప్పించొద్దని చెప్తే బిలాము బాలాకు దగ్గరికి వెళ్ళి బాలాకు చాలా పెద్ద పార్టీ ఏర్పాటు చేసి చాలా పెద్ద వాళ్ళ పూజలు ఏర్పాటు చేసి ఏం చేస్తున్నాడంటే చెప్పించు చెప్పించు బిలాము చెప్పించు అంటే బిలాము నోరు తెరుస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, శాపాలు రాకుండా దీవెనలుగా మార్చేస్తున్నాడంట. ఇస్రాయల్ ప్రజలు దీవించబడిన ప్రజలు కాబట్టి ఎవరు శపించినా శపించకుండా ఆ శాపాలు వాళ్ళకి తగలకుండా దేవుడు వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు. అయితే బిలాము మాత్రము తను దేవుడు వద్దన్న పని పదే పదే అడిగి చేయడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి ఆ రోజు బిలాము కాలం అలిగిపోయింది, చచ్చిపోవలసిన వాడు, కాకపోతే దేవుడు దయ చూపించి అతను బ్రతకనిచ్చాడు. కాబట్టి పిల్లలు మనం ఎప్పుడైనా సరే ఏది చేయాలన్న దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నేను ఇది చేయాలా వద్దా అని దేవుణ్ణి అడగాలి. బైబిల్లో దేవుడు మనకు అది చేయొచ్చో లేదో దేవుడు చాలా స్పష్టంగా రాసి ఇచ్చారు కాబట్టి దేవుని వాక్యం చెప్పినట్టు మనం జీవించాలి. దేవుని వాక్యం ఒకటి చెప్పేటప్పుడు మళ్ళీ ఇంకొకటి చేస్తాను ప్రభువా చేయొచ్చా వద్దా అని అడగవలసిన అవసరం లేదు, అడగకూడదు కూడా. అలాగే మమ్మీ డాడీ కూడా తప్పు చేయొద్దన్నప్పుడు ఇలా చేయొద్దు చక్కగా చదువుకో అన్నప్పుడు పరీక్షలు ఉన్నాయనుకోండి, మీరు ఫోన్ కావాలని అడుగుతున్నారనుకోండి, మమ్మీ ఫోన్తో ఆడుకుంటాను మమ్మీ డాడీ ఫోన్తో ఆడుకుంటాను డాడీ అన్నప్పుడు వాళ్ళు వద్దురా రేపు పరీక్ష ఉంది నువ్వు చదువుకోవాలి ఫోన్తో ఆడొద్దు అని చెప్తారు వాళ్ళు. మళ్ళీ మళ్ళీ వెళ్ళి అడిగితే ఏం చేస్తారు వాళ్ళు, సరేలే నువ్వు ఏం జరుగుతుందో చూసుకుందాం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళు సరే వెళ్ళి చదువుకో వెళ్ళి ఆడుకో అని అంటారు. అప్పుడు నువ్వు ఫోన్ తీసుకొని రోజంతా కూర్చొని టిక్ 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 అని నొక్కుతావు, తర్వాత పరీక్షలు రాసి ఏం చేస్తావు ఫెయిల్ అయిపోయి మమ్మీ ఫెయిల్ అయిపోయాను సారీ మమ్మీ అని చెప్తావు కదా. కాబట్టి మనం ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు కానీ దేవుని వాక్యం కానీ దేవుడు కానీ మనకు వద్దు అని చెప్తే మనం ఏం చేయాలి, వద్దే అని ఆ పని చేయకూడదు, ఏది చేయమంటే అదే చేయాలి. అలా ఉంటారు కదా పిల్లలు. మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను. అపోస్తల కార్యములు 5:29. ఇప్పుడు ఒక క్రాఫ్ట్ నేర్చుకుందాం, మీరు చేసి అది నాకు పంపించాలి. చిన్న పిల్లలం మేము చిన్న పిల్లలం, యేసయ్యలో మేము బలవంతులం. చిన్న పిల్లలం మేము చిన్న పిల్లలం, యేసయ్యలో మేము బలవంతులం. సాతాను ఊబిలో చిక్కకుండా యేసు మమ్ము మార్గమందు నడిపించును. సాతాను ఊబిలో చిక్కకుండా యేసు మమ్ము మార్గమందు నడిపించును. చిన్న పిల్లలం మేము చిన్న పిల్లలం, యేసయ్యలో మేము బలవంతులం. చిన్న పిల్లలం మేము చిన్న పిల్లలం, యేసయ్యలో మేము బలవంతులం. శోధనలో మేము పడిపోకుండా యేసు మాకు శక్తినిచ్చి నడిపించును. శోధనలో మేము పడిపోకుండా యేసు మాకు శక్తినిచ్చి నడిపించును. చిన్న పిల్లలం మేము చిన్న పిల్లలం, యేసయ్యలో మేము బలవంతులం. చిన్న పిల్లలం మేము చిన్న పిల్లలం, యేసయ్యలో మేము బలవంతులం. సాతాను బాణములు తగులకుండా విశ్వాస డాలుతో కాపాడును. సాతాను బాణములు తగులకుండా విశ్వాస డాలుతో కాపాడును. చిన్న పిల్లలం మేము చిన్న పిల్లలం, యేసయ్యలో మేము బలవంతులం. చిన్న పిల్లలం మేము చిన్న పిల్లలం, యేసయ్యలో మేము బలవంతులం. సాతాను ఊబిలో చిక్కకుండా యేసు మమ్ము మార్గమందు నడిపించును. సాతాను ఊబిలో చిక్కకుండా యేసు మమ్ము మార్గమందు నడిపించును. చిన్న పిల్లలం మేము చిన్న పిల్లలం, యేసయ్యలో మేము బలవంతులం. చిన్న పిల్లలం మేము చిన్న పిల్లలం, యేసయ్యలో మేము బలవంతులం. చిన్న పిల్లలం మేము చిన్న
క్రియలో మేము బలవంతులం, చిన్న పిల్లలం మేము చిన్న పిల్లలం, ఇసయ్యలో మేము బలవంతులం, సాతాను ఊబిలో చిక్కకుండా యేసు మమ్ము మార్గమందు నడిపించు. ఇప్పుడు మీరు పంపిన వీడియో చూద్దామా. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండము 24. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశ కాండము 24. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండం 24. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశ కాండం 24. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండము 24. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశ కాండము 24. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండం 24. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడే మీ దేవుడైన యెహోవాయే. థ్యాంక్ యూ. ద్వితీయోపదేశ కాండం 24. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడే మీ దేవుడైన యెహోవాయే. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండం 24. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశ కాండం 24. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండము 24. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశ కాండము 24. థ్యాంక్ యూ. పేజల ద్వితీయోపదేశ కాండం 24. మీ కొరకు మీ శత్రులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించవారే మీ దేవుడైన యెహోవాయే. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండం 24. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడని యెహోవాయే. ద్వితీయోపదేశ కాండం 24. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండం 24. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్ములను రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. Praise the Lord. Today's memory verse. For the Lord our God is the one who goes with you to fight for you against your enemies to give you victory. Deuteronomy 20:4. Thank you. Praise the Lord. My name is Susan Danny. Memory verse. Dvityopadesha Kandam 20:4. Mee koraku mee shatrulato yuddham chesi mimmunu rakshinchuvadu మీ దేవుడైన. మీరు సూపర్ గా చేశారు పిల్లలు. క్రిస్మస్ కోసం కాంపిటీషన్స్ రెండు పెడుతున్నామని మేము అనౌన్స్ చేశాం కదా. అవును, నిజమే. మరి రెండు కాంపిటీషన్స్ పెడుతున్నాం. ఒకటి ఏంటంటే సండే స్కూల్ పాటల కాంపిటీషన్స్, అదేంటంటే పాటలతో సహా యాక్షన్స్ చేయాలి. రెండవది బైబిల్ క్యారెక్టర్స్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. ఓకే, ఈ రెండింటి గురించి కొన్ని రూల్స్ మేము సండే స్కూల్లో చెప్తామని అనౌన్స్ చేశాం కదా ముందు, కాబట్టి నేను చెప్తున్నా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. సండే స్కూల్ సాంగ్స్ కాంపిటీషన్లో
టీసీఓ సాంగ్స్ అంటే మనము ఈ యొక్క సండే స్కూల్లో పాడుతున్నటువంటి పాటలు మాత్రమే పాడాలి, వేరే పాటలు పాడకూడదు. 10, 11, 12 పాటలు ఉన్నట్టు ఉన్నాయి కాబట్టి ఆ పాటలు నేర్చుకోండి. వాటిలో బెస్ట్ మీకు నచ్చిన సాంగ్ మీరు సెలెక్ట్ చేసుకొని ఆ పాట మీరు పాడాలి. ఓకే, ఆ పాట 1 మినిట్ మాత్రమే ఉండాలి, 1 మినిట్ కంటే దాటకుండా చూసుకోండి. రెండవది, ఆ పాటతో పాటు మీరు యాక్షన్స్ చేయాలి. అర్థమవుతుంది కదా, ఏం యాక్షన్స్ అయితే మీరు రువేల్ చేయటం చూస్తున్నారో ఆ యొక్క వీడియోలో ఆ యాక్షన్స్ నేర్చుకొని చక్కగా ఆ యాక్షన్స్ చేయాలి. మూడవది, మీరు ఒక్కళ్ళే చేయాలి, సింగిల్ సాంగ్ కాబట్టి మీరు ఒక్కళ్ళే ఆ పాటను చేసి మాకు పంపించండి. అలాగే 30వ తారీఖు లోపల మీరు పంపించాలి. మీ పాట చాలా స్పష్టంగా ఉండాలి, లైటింగ్, సౌండ్ చక్కగా ఉండేలాగా మీరు చూడండి. అర్థమవుతున్నాయి కదా, ఇవన్నీ కూడా మీరు చక్కగా పాటిస్తూ 30వ తారీఖు లోపల పాటల వీడియోను వాట్సాప్ నంబర్కి మీరు మాకు వాట్సాప్ చేయండి. అర్థమైంది కదా పిల్లలు. రెండవ కాంపిటీషన్, బైబిల్ క్యారెక్టర్స్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. అదేంటంటే బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఎంతోమంది ఉన్నారు కదా బైబిల్ భక్తులు, వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళని మీరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ డ్రెస్ మీరు వేసుకొని కొన్ని డైలాగ్స్ మీరు పంపించండి. అది కూడా 1 మినిట్ లోపు వీడియో అయి ఉండాలి, వాట్సాప్ నెంబర్కి పంపించండి. అర్థమవుతుంది కదా, బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళ యొక్క డైలాగ్స్, మంచి డైలాగ్స్ అయినా మీరు సెలెక్ట్ చేసుకొని చక్కగా యాక్షన్ చేస్తూ దాన్ని మీరు వీడియో తీసి మాకు పంపించండి. ఆ వీడియో 1 నిమిషం కంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండొచ్చు పర్వాలేదు, 1 నిమిషం మాత్రం దాటకుండా చూసుకోండి, సరేనా? ఆల్ ద బెస్ట్. అందరూ మీ వీడియోలు పంపించి కాంపిటీషన్లో పాల్గొనండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ప్రే చేసి సండే స్కూల్ ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దిన మంది సండే స్కూల్లో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ప్రభువా, క్రిస్మస్ దినాలు వస్తున్నాయి, వాటి కొరకు సిద్ధపడుతూ ఉన్నారు, వారికి సహాయం చేయండి. వారి పరీక్షల్లో, వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. జ్ఞానము, జ్ఞాపక శక్తి, తెలివి, బలమును, శక్తిని మీరు అనుగ్రహించండి. వారి తల్లిదండ్రులను మీరు దీవించమని ఏసునామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.